ఈ రోజు వీడియోలో మనం రాగి అంబలి ఈ విధంగా తయారు చేయాలో చూద్దాం అంబలి తయారు చేయడం కోసం ముందుగా మట్టి పాత్రలో రెండు గ్లాసుల నీటిని తీసుకొని స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలి ఒక గిన్నెలో రెండు స్పూన్ల రాగి పిండిని తీసుకొని ఇందులో అర గ్లాసు నీటిని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి నీరు మరిగిన తర్వాత ఇందులో రాగి పిండిని కలుపుకోవాలి స్టౌని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంబలి తయారు చేసుకున్నప్పుడు రాగి పిండిని మట్టి పాత్రలో ఉడికించుకోవడం వలన రాగి అంబలి పులుపు రాకుండా టేస్ట్ బాగుంటుంది రాగి అంబలి పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి చల్లారే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ పక్కన పెట్టుకోవాలి వేడి చల్లారిన తర్వాత మూత పెట్టి ఎనిమిది గంటల పాటు పక్కన పెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత రాగి అంబలి ఈ విధంగా బాగా పులుసు ఉంటుంది ఈ అంబలిని గ్రైడతో బాగా కలుపుకోవాలి ఒక గిన్నెలో మేగడ పెరుగుని తీసుకొని బీటర్తో కానీ మజ్జిగ కవంతో కానీ స్మూత్ గా ఏ విధంగా బీట్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా నీరు వేసుకొని చిక్కటి మజ్జిగ తయారు చేసుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు నాలుగు టేబుల్ స్పూన్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు రుచికి సరిపడా వేసుకోవాలి ఇందులో కొద్దిగా కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును వేసుకుని కలుపుకోవాలి ఇందులో ముందుగా సిద్ధం చేసుకున్న చిక్కటి మజ్జిగను వేసుకుని కలుపుకోవాలి హెల్దీ రాగి అంబలి రెడీ అయింది ఇది ప్రతిరోజు ఒక గ్లాస్ తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది చూసారు కదా ఫ్రెండ్స్ రాగి అంబలి ఏ విధంగా తయారు చేయాలో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఏ విధంగా ఉందో కామెంట్ లో తెలియచండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం సౌజెస్కి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్